మనం ఈ వీడియోలో వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకు వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే వై ఆఫ్ ఎక్స్ కామా టీ, వై అంటే డిస్ప్లేస్మెంట్, ఎక్స్ అంటే లెంత్ ఆఫ్ ది స్ప్రింగ్, టీ అంటే టైం, టీ ఈజ్ గివెన్ బై సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ∞ సిఎన్ కాస్ ఎన్ పై సిటీ బై ఎల్ ప్లస్ డిఎన్ సైన్ ఎన్ పై సిటీ బై ఎల్ ఇంటూ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. సో ఈ ఫార్ములాలో మనం సిఎన్ డిఎన్ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డిస్ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. సిఎన్ ఫార్ములా ఇది, ఇది డిఎన్ ఫార్ములా. సిఎన్కి డిఎన్కి డిఫరెన్స్ ఏంటంటే సిఎన్ ఫార్ములాలో 2/L ఉంటే డిఎన్ ఫార్ములాలో 2/NπC ఉంటుంది. రెండింటికి ఇంటిగ్రల్ లిమిట్ సేమ్, 0 to L. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే సిఎన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యూజ్ చేస్తే డిఎన్ క్యాలిక్యులేట్ చేయడానికి జి ఆఫ్ ఎక్స్ యూజ్ చేస్తాం. రెండింటికి సైన్ NπXL అనేది కూడా కామన్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ అనేది మీరు ప్రాబ్లం కంప్లీట్ చేయాలి అంటే మనకి 3 వాల్యూస్ తెలిసి ఉండాలి. ఇచ్చిన ప్రాబ్లం నుంచి మీరు ఫస్ట్ వాల్యూ ఎల్ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్, అది ఫస్ట్ వాల్యూ. సెకండ్ వాల్యూ ఏంటంటే ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ ఏంటో రాయగలగాలి. ఇచ్చిన ప్రాబ్లం నుంచి ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ మనం మెన్షన్ చేయాలి. ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ వచ్చేటప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ వై ఆఫ్ ఎక్స్ కామా 0 అంటే వై అంటే డిస్ప్లేస్మెంట్. ఇక్కడ నాకు టీ ప్లేస్లో 0 తీసుకున్నామంటే అది ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్. సో మనం ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రిప్రజెంట్ చేస్తాం. వై అంటే డిస్ప్లేస్మెంట్, టీ అంటే టైం, డో వై బై డో టీ అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్. చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇనిషియల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ. టైం టీ ఈక్వల్ టు 0 అంటే ఇనిషియల్ వెలాసిటీ అని. సో దీని జీ ఆఫ్ ఎక్స్ అంటే మీరు వన్ డైమెన్షనల్ ఈక్వేషన్ మీద ప్రాబ్లం కంప్లీట్ చేయాలంటే 3 వాల్యూస్ నోట్ చేసుకోవాలి. ఇచ్చిన ప్రాబ్లం నుంచి ఫస్ట్ వాల్యూ ఎల్ వాల్యూ ఎంత, సెకండ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్, ఇక్కడ వై అంటే డిస్ప్లేస్మెంట్, టీ టైం ఎంత 0, టైం 0 అంటే ఇనిషియల్. సో ఇది ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ యొక్క రిప్రజెంటేషన్. డో వై బై డో టీ అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం, అంటే ఇది వెలాసిటీ. టీ ఈక్వల్ టు 0, టీ ఈక్వల్ టు అంటే స్టార్టింగ్, అంటే ఇది ఇనిషియల్ వెలాసిటీ యొక్క రిప్రజెంటేషన్. దీన్ని జీ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. మనకి ఈ 3 వాల్యూస్ ఇచ్చిన ప్రాబ్లం నుంచి నోట్ చేసుకోవాలి. ప్రాబ్లం కన్సిడర్ చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే మనకి టైట్లీ స్ట్రెచ్డ్ ఫ్లెక్సిబుల్ స్ట్రింగ్ యాజ్ ఇట్ సెండ్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 10. ఎట్ టైమ్ టీ ఈక్వల్ టు 0 ద స్ట్రింగ్ ఈస్ గివెన్ బై ఎ షేప్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కేఎక్స్ ఇంటూ 10 - x, వేర్ కే ఈజ్ కాన్స్టెంట్ అండ్ దెన్ రిలీజ్. ఫైండ్ ది డిస్ప్లేస్మెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎట్ ఎనీ టైమ్ టీ. సో మరి మనం ప్రాబ్లం చూడంగానే వేవ్ అని ఎలా చెప్పగలుగుతాం? మనకి ఈ 15లో ఉన్నాయి 2 మోడల్స్, 3 మోడల్స్, వేవ్ ఈక్వేషన్, వన్ డైమెన్షనల్ వేవ్, వన్ డైమెన్షనల్ హీట్, 2 డైమెన్షనల్ హీట్. ఇచ్చిన ప్రాబ్లంలో టెంపరేచర్ అనే పదం కనిపిస్తే హీట్ కిందకి వెళ్ళిపోద్ది ప్రాబ్లం. టెంపరేచర్ అనే పదం లేదు అంటే అది మ్యాక్సిమం వేవ్. ఇంకోటి వేవ్ ఈక్వేషన్ ప్రాబ్లం గుర్తుపెట్టుకోవడానికి మీరు ఈ గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్స్ ఏంటంటే స్ట్రింగ్ ఆర్ స్ప్రింగ్, స్ట్రింగ్ ఆర్ స్ప్రింగ్, అదేవిధంగా డిస్ప్లేస్మెంట్. ఈ పదాలు కనుక కనిపిస్తే మనకి టర్మ్స్ కనుక కనిపిస్తే మనం అది వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. సో మనకి ఇది వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ ఎలా తెలుస్తాం? మనకి ఇక్కడ స్ట్రింగ్ ఆర్ స్ప్రింగ్ అనే టర్మ్ కానీ అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ ఇటువంటి టర్మ్స్ కనిపిస్తే మనం వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్. ఎప్పుడైతే మనం వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ అనుకున్నామో సొల్యూషన్లో దాని యొక్క స్టాండర్డ్ ఫామ్ రాస్తాం. వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ ఫామ్ అంటే మనకు డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1/c² ఇంటూ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1. దాని తర్వాత మనం ఇమీడియట్గా బౌండరీ కండిషన్స్ రాస్తాం. బౌండరీ కండిషన్స్ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ ఎండ్ పాయింట్స్, ఒక ఎండ్ ఎంత ఎక్స్ ఈక్వల్ టు 0 ప్రాబ్లంలో మనకి ఇచ్చాం, ఎక్స్ ఈక్వల్ టు 0, ఇంకో ఎండ్ ఎంత ఎక్స్ ఈక్వల్ టు 10. అంటే సపోజ్ మనకి ఎక్స్ ఈక్వల్ టు ఒక ఎండ్ని మనం ఇది ఏదో స్ప్రింగ్ తీసుకున్నాం, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర స్ప్రింగ్ తీసుకున్నాం, ఇంకో ఎండ్ ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నాం, అప్పుడు నాకు టోటల్ లెంత్ ఎల్ ఈక్వల్ టు ఎంత, 10. కాబట్టి మనకి ఈ వై ఆఫ్ ఎక్స్ కామా టీలో ఈ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఫస్ట్ ఎండ్ దగ్గర కండిషన్ వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 10 తీసుకుంటే సెకండ్ ఎండ్ దగ్గర కండిషన్ వస్తుంది. మీరు కనుక వేవ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ 2 ఎండ్ పాయింట్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్ అంటే ఈ లెంత్ డిస్ప్లేస్మెంట్ అన్న, ఇది డిస్ప్లేస్మెంట్, ఎక్స్ యాక్సిస్ నుంచి పర్పెండిక్యులర్గా ఉన్నది డిస్ప్లేస్మెంట్. సో మీరు ఇటు మూవ్ అయిన కొద్దీ ఇక్కడ సపోజ్ నేను ఈ డిస్ప్లేస్మెంట్ 2 సెంటీమీటర్స్ అనుకున్నాను అనుకోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుద్ది, 1 సెంటీమీటర్ అవుద్ది, ఇక్కడికి వచ్చి 0.5. ఎండ్కి వచ్చేటప్పటికి ఈ ఎండ్ పాయింట్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత, 0. అదేవిధంగా ఈ ఎండ్ పాయింట్ దగ్గర కూడా డిస్ప్లేస్మెంట్ ఎంత, 0. అంటే వై వాల్యూ 0, అంటే 2 ఎండ్స్ దగ్గర వై వాల్యూ 0.
సో ఆ బౌండరీ కండిషన్ మనం ఎలా రాస్తామంటే ఎక్స్ ప్లేస్లో జీరో తీసుకుంటే జీరో కామా టీ అంటే ఫస్ట్ ఎండ్ అనేది. సో వై అంటే డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ అంటే ఫస్ట్ ఎండ్ ఈక్వల్ టు ఎంత జీరో. టెన్ కామా టీ అంటే సెకండ్ ఎండ్ అని. వై అంటే డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ అంటే సెకండ్ ఎండ్ కూడా ఏమంటే మనం ఈక్వల్ టు జీరో. సో మనకి ఏ ప్రాబ్లంకైనా టూ ఎండ్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఏమైపోద్ది జీరో. ఇవి మనకు బౌండరీ కండిషన్స్. సో బౌండరీ కండిషన్స్ రాస్తాం. బౌండరీ కండిషన్స్ రాసిన తర్వాత ఇచ్చిన ప్రాబ్లం నుంచి మనం త్రీ వాల్యూస్ నోట్ డౌన్ చేయాలని చెప్పాం. ఫస్ట్ వాల్యూ ఎంత ఎల్, ఎల్ అంటే ఎంత లెంత్. ఎక్స్ ఈక్వల్ టు జీరో టు ఎక్స్ ఈక్వల్ టు టెన్ అని ఇచ్చాడు కాబట్టి ఎల్ వాల్యూ ఎంత టెన్. నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్. సో ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ మన ప్రాబ్లంలో స్ట్రింగ్ ఈజ్ గివెన్ బై ఎ షేప్. మనకు ఒక స్ప్రింగ్ యొక్క షేప్ అంటే ఆ స్ప్రింగ్ యొక్క పొజిషన్ అని అర్థం. మనకి స్ప్రింగ్ యొక్క షేప్ అంటే పొజిషన్ అని అర్థం. పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్ అని అర్థం. అంటే వారికి ఇచ్చింది ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్. సో గివెన్ ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్. సో ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్కి ఎలా రాస్తామంటే టీ ప్లేస్లో జీరో తీసుకున్నాం కాబట్టి ఇది ఇనిషియల్. వై అంటే డిస్ప్లేస్మెంట్. నాకు ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లం ఎంత ఇచ్చాడు కేఎక్స్ ఇంటూ టెన్ మాస్ ఎక్స్. నెక్స్ట్ థర్డ్ వాల్యూ ఏంటంటే మరి ఇనిషియల్ వెలాసిటీ ఎంతో రాసుకోవాలి. మనకు ప్రాబ్లంలో ఎక్కడ కూడా ఇనిషియల్ వెలాసిటీ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. స్టార్టింగ్లో ఈ పొజిషన్లో ఉందన్నా, ఈ పొజిషన్లో ఉన్న తర్వాత ఏం చేసాం మనం దాన్ని రిలీజ్ చేసాం. అంటే రిలీజ్ చేసే ముందు ఈ పొజిషన్లో ఉంది, ఈ పొజిషన్లో ఉంది అంటే ఇది మనకి సమ్ స్టేబుల్ పొజిషన్లో ఉంది. అంటే అప్పుడు మనకు వెలాసిటీ ఏమైపోద్ది జీరో. కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఎంత జీరో. వెలాసిటీ అంటే డో వై బై డో టీ. ఇనిషియల్ అంటే టీ ఈక్వల్ టు జీరో. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అన్నాం జీ ఆఫ్ ఎక్స్. ఇవి రాసిన తర్వాత మనం ఫార్ములా రాసుకుంటాం. జనరల్ సొల్యూషన్ ఫార్ములా, జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ వన్ సాటిస్ఫైయింగ్ ది బౌండరీ కండిషన్స్ టూ. అంటే మనం దీనికి జనరల్ సొల్యూషన్ ఈ రెండింటికి సాటిస్ఫై అయ్యే విధంగా ఇది ఫార్ములా రాస్తాం. మీరు ఇంతకుముందు మనం స్టార్టింగ్లో చెప్పాం ఆ ఫార్ములా రాస్తాం. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం ఎల్ వాల్యూ ఎంతో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఇచ్చిన ప్రాబ్లం కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లంలో ఎల్ వాల్యూ ఎంత అని చెప్పాం టెన్. సో ఎల్ ఉన్న ప్లేస్లో నేను టెన్ రాస్తాను. ఎల్ ఉన్న ప్లేస్లో టెన్, ఇక్కడ ఎల్ ఉంది ఈ ప్లేస్లో టెన్ రాస్తాను, ఇక్కడ ఎల్ ఉన్న ప్లేస్లో టెన్ రాస్తాను, ఇక్కడ ఎల్ ఉన్న ప్లేస్లో టెన్ రాశాను. ఇది ఇప్పుడు మనకు కావాల్సిన ప్రాబ్లంకి సంబంధించి సొల్యూషన్. ఇప్పుడు మనకి సొల్యూషన్లో ఏం చేస్తాను, మనం సిఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, డిఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సిఎన్ ఫైండ్ అవుట్ చేస్తా, దాని తర్వాత డిఎన్. సిఎన్ ఫార్ములా రాసుకున్నాం టూ బై ఎల్ జీరో టు ఎల్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ఇంటూ డిఎక్స్. ఎల్ అంటే ఎంత టెన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఇచ్చా మనం కేఎక్స్ ఇంటూ టెన్ మైనస్ ఎక్స్. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. సో ఇక్కడ ఎల్ ఉన్న ప్లేస్లో టెన్ రాస్తాను, ఇక్కడ ఎల్ ఉన్న ప్లేస్లో టెన్ రాస్తాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న ప్లేస్లో కేఎక్స్ ఇంటూ టెన్ మైనస్ ఎక్స్ రాస్తాను. సో మనం ఎక్స్తో చేసేటప్పుడు కే కాన్స్టెంట్ కాబట్టి నేను కే బయట రాశాను. తర్వాత ఇక్కడ నాకు ఎక్స్ లోపల మల్టిప్లై చేస్తే నాకు టెన్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ పై ఎక్స్ బై టెన్ ఇంటూ డిఎక్స్. దీనిలో మనకి ఇది ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్. మనకి ఐలెట్ రూల్ ప్రకారం ఫస్ట్ ఇన్వర్స్ ఫంక్షన్ వస్తుంది, ఇన్వర్స్ ఫంక్షన్ ఏమి లేదుగా. తర్వాత ఎల్ అంటే లాగరిథమిక్, లాగరిథమిక్ ఫంక్షన్ ఏమైనా ఉందా ఇచ్చిన ప్రాబ్లంలో లేదు. ఏ అంటే ఆల్జీబ్రాయిక్. సో టెన్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆ ఫంక్షన్ ఏమని చెప్తాం మనం ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ అని చెప్తాం. సో ఇది ఈ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ యూ అంటాం. సో ఆటోమేటిక్గా ఆల్జీబ్రాయిక్ తర్వాత టీ టిగ్నామెట్రిక్. సో ఆటోమేటిక్గా టిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఏమైపోద్ది వి అవుద్ది. సో జనరల్గా మనకి ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ యూ అనేది కనుక ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ అయితే మీరు ఇంటిగ్రల్ ఫార్ములా, ఇంటిగ్రల్ యూవీ ఫార్ములా ఉంటుంది మనకి. ఇంటిగ్రల్ యూవీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మనకి ఈ ఫార్ములా యూజ్ చేసుకోవడం బెటర్. ఇంటిగ్రల్ యూవీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ యూవీ ఈక్వల్ టు యూ ఇంటూ వి వన్ మైనస్ యూ డాష్ ఇంటూ వి టూ ప్లస్ యూ డబల్ డాష్ ఇంటూ వి త్రీ మైనస్ యూ త్రిబుల్ డాష్ ఇంటూ వి ఫోర్ ప్లస్ వన్. మనకు ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ఎలా ఉంటాయి ఈ ఫార్ములా ప్రకారం ఇంటిగ్రల్ చేయడం ఈజీ మనకి. దీనిలో మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఫస్ట్ నేను యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాను. ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూతో స్టార్ట్ చేస్తాను నేను. యూ అంటే ఎంత ఉంది నాకు టెన్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. దానికి డెరివేటివ్ అప్లై చేసుకుంటూ వెళ్తాం. ఎక్స్కి ఎంత వన్ అంటే టెన్ ఇంటూ వన్ టెన్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఎంత టూ ఎక్స్. యూ డబల్ డాష్ అంటే సెకండ్ డెరివేటివ్. టెన్కి డెరివేటివ్ ఎంత కాన్స్టెంట్ కాబట్టి జీరో. మైనస్ టూ ఇంటూ ఎక్స్కి ఎంత వన్ మైనస్ టూ. యూ త్రిబుల్ డాష్ అంటే యూ డబల్ డాష్కి డెరివేటివ్. మైనస్ టూకి డెరివేటివ్ ఎంత జీరో. జీరో వచ్చిన తర్వాత మనకు అవసరం ఇక్కడ వరకు ఆపేస్తాం. నాకు ఇప్పుడు ఇక్కడ వరకు యూకి ఎన్ని టర్మ్స్ వచ్చినాయి, త్రీ నాన్ జీరో టర్మ్స్ వచ్చినాయి. యూ యూ డాష్ యూ డబల్ డాష్ ఇక్కడ త్రీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వీకి త్రీ ఇంటిగ్రల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే వి వన్ వి టూ వి త్రీ వరకు చేయాలి. నాకు వి వన్ అంటే అర్థం ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఈ ఇంటూ డిఎక్స్.
v ఎంత అంటే ఎంత ఉంది మనకి sin n by x by 10 sin కి ఇంటిగ్రల్ అంటే minus cos n by x by 10 by ఇక్కడ మీరు డినామినేటర్ లో కంపల్సరీగా x కోషెంట్ ఏదైతే ఉందో అది రాయాలి ఇక్కడ x కోషెంట్ ఎంత నాకు n by 10 అది రాయడం మర్చిపోకూడదు by n by 10 సో నెక్స్ట్ v2 v2 అంటే ఇంటిగ్రల్ v1 into dx v1 అంటే వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చింది ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను సో x తో చేసేటప్పుడు 1 by n by 10 కాన్స్టెంట్ కదా నేను ఈ minus 1 by n by 10 బయట రాశాను ఇది బయట రాసేస్తే నాకు మిగిలేదంత ఇంటిగ్రల్ ఆఫ్ cos cos కి ఇంటిగ్రల్ ఎంత sin sin n by x by 10 by మీరు కంపల్సరీ x యొక్క కోషెంట్ రాయడం మర్చిపోకూడదు బై n pi by 10 బై n pi by 10 ఇది రాయడం మర్చిపోకూడదు n pi by 10 ఇంటూ n pi by 10 అంటే n pi by 10 హోల్ స్క్వేర్ ఇది మనకు v2 వాల్యూ వచ్చింది నెక్స్ట్ ఏం చేస్తాం v3 v3 అంటే ఇంటిగ్రల్ ఆఫ్ v2 v2 కి ఇంటిగ్రల్ v3 అంటే ఈ v2 వాల్యూ మనం ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా ఆ వాల్యూ ఇక్కడ రాస్తాం x తో చేసేటప్పుడు ఈ మైనస్ 1 బై n pi by 10 హోల్ స్క్వేర్ కాన్స్టెంట్ కూడా నేను దీన్ని బయట రాసేసుకుంటాను బయట రాసేసేటప్పుడు నాకు మిగిలేదు ఎంత ఇంటిగ్రల్ సైన్ ఎన్ పై ఎక్స్ బై టెన్ సైన్కి ఇంటిగ్రల్ ఎంత మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై టెన్ బై ఎప్పుడు అప్లై చేసినా బై ఎక్స్ కోషన్ రాయడం మర్చిపోకూడదు బై ఎంత ఎన్ పై బై టెన్ ఆల్రెడీ ఎన్ పై బై టెన్ హోల్ స్క్వేర్ ఉంది ఇంటూ ఇంకో ఎన్ పై బై టెన్ ఉంది అంటే ఎంత వస్తుంది నాకు ఎన్ పై బై టెన్ హోల్ క్యూబ్ వస్తుంది ఎన్ పై బై టెన్ హోల్ క్యూబ్ అంటే మనం యూ యూ డాష్ యూ డబల్ డాష్ ఇక్కడ త్రీ నాన్ జీరో వాల్యూస్ వచ్చినాయి కాబట్టి వీకి త్రీ ఇంటిగ్రల్స్ క్యాలిక్యులేట్ చేయాలి వీ వన్ వీ టూ వీ త్రీ ఇప్పుడు నేను ఫార్ములాలు అప్లై చేస్తాను సో నాకు దిస్ ఈక్వల్ టు మనకి ఫార్ములా రాసుకున్నాం ఫార్ములా అంటే నాకు యూ వీ వన్ మైనస్ యూ డాష్ వీ టూ యూతో స్టార్ట్ అవుద్ది యూ వీ వన్ మైనస్ యూ డాష్ వీ టూ ప్లస్ యూ డబల్ డాష్ వీ త్రీ ఎక్స్ లిమిట్స్ ఎంత జీరో టు టెన్ మనకి ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా దాని నుంచి ఇక్కడ యూ వాల్యూ వీ వన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను మైనస్ యూ డాష్ వాల్యూ వీ టూ వాల్యూ రాశాను ప్లస్ యూ డబల్ డాష్ వాల్యూ వీ త్రీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను చేసిన తర్వాత ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే ఈ సైన్స్ని సింప్లిఫై చేసుకోండి ఇక్కడ ఎంత ఉంది ప్లస్ ఉంది దీని ముందు ఎంత ఉంది మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ఇక్కడ నాకు మైనస్ ఉంది ప్లస్ ఉంది ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ సో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసే ముందు ఫస్ట్ మీరు ఈ ప్లస్ ఇంటూ మైనస్ సింప్లిఫై చేసుకోండి సింప్లిఫై చేసుకోకుండా సబ్స్టిట్యూట్ చేశారనుకోండి మీకు కొంత కన్ఫ్యూజన్ వస్తుంది మనకి సో కాబట్టి సింప్లిఫై చేసుకున్నాం ఈ సింప్లిఫై చేసిన తర్వాత అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను అప్పర్ లిమిట్ ఏమవుతుందండి మనకి ఎక్స్ ఈక్వల్ టు టెన్ ఇప్పుడు నేను ఎక్స్ ప్లస్ టెన్ రాశాను అనుకోండి టెన్ ఇంటూ టెన్ అంత హండ్రెడ్ మైనస్ టెన్ స్క్వేర్ అండ్ హండ్రెడ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ టెన్ రాశాను టెన్ టెన్ క్యాన్సిల్ అయింది ఇక్కడ ఎక్స్ ప్లస్ టెన్ రాస్తే ట్వంటీ ఇక్కడ ఎక్స్ ప్లస్ టెన్ తీసుకున్నాను టెన్ టెన్ క్యాన్సిల్ అయింది ఇక్కడ ఎక్స్ ప్లస్ టెన్ ఇది మొత్తం అప్పర్ లిమిట్ మైనస్ ఇంకో బ్రాకెట్ పెట్టుకున్నా క్లియర్గా లోవర్ లిమిట్ ఎక్స్ప్రెస్ జీరో తీసుకున్నాను అనుకోండి జీరో మైనస్ జీరో ఇక్కడ ఎక్స్ప్రెస్లో నేను జీరో రాస్తాను అనుకోండి కాస్ జీరో బై ఎన్ పై బై టెన్ ఇక్కడ ఎక్స్ప్రెస్లో జీరో రాస్తే టెన్ మైనస్ జీరో ఇక్కడ ఎక్స్ప్రెస్లో జీరో రాస్తే ఎన్ పై ఇంటూ జీరో అంటే ఎంత సైన్ జీరో బై దిస్ మైనస్ ఇక్కడ ఎక్స్ప్రెస్లో జీరో రాస్తే టూ కాస్ జీరో బై దిస్ మనకి ఈ ప్రాబ్లం చేసేప్పుడు మెయిన్గా ఫోర్ వాల్యూస్ స్విచ్ చేస్తాం ఫోర్ వాల్యూస్ ఏంటంటే సైన్ జీరో ఈక్వల్ జీరో మీకు తెలుసు అదేవిధంగా సైన్ ఎన్ పై ఉన్న టూ ఎన్ పై ఉన్న త్రీ ఎన్ పై ఉన్న సరే వాల్యూ ఎంత జీరో కాస్ జీరో వాల్యూ ఎంత వన్ కాస్ ఎన్ పై వాల్యూ ఎంత మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ఈ ఫోర్ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి దీనిలో ఇప్పుడు నాకు హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ అంటే ఎంత జీరో జీరో ఇంటూ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్ ఏమైపోతుంది జీరో సైన్ ఎన్ పై అంటే ఎంత అని చెప్పి మనం జీరో జీరో ఇంటూ వాల్యూ అంటే టర్మ్ కూడా ఎంత జీరో మైనస్ టూ ఇంటూ కాస్ ఎన్ పై అంటే ఎంత చెప్పే మనం మైనస్ వన్ పవర్ ఎన్ సో ఈ ప్లేస్లో నేను మైనస్ వన్ పవర్ ఎన్ బై ఇది రాస్తాను మైనస్ జీరో ఇంటూ సంథింగ్ అంటే జీరో సైన్ జీరో అంటే జీరో కాస్ జీరో అంటే ఎంత వన్ టూ బై దిస్ ఈ రెండింటి నుంచి నేను ఏం చేస్తాను అంటే ఈ టూ బై ఎన్ పై బై టెన్ హోల్ క్యూబ్ని కామన్ తీస్తాను నేను ఇక్కడ బయట కామన్ తీసా ఇది ఎప్పుడైతే కామన్ తీసానో నాకు మిగిలేదు ఎంత మైనస్ ఆఫ్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ సో నేను దీన్ని సింపుల్ ఎన్ పై బై టెన్ అంటే ఎన్ క్యూబ్ పై క్యూబ్ బై టెన్ క్యూబ్ అంటే థౌజండ్ డినామినేటర్ నామినేటర్ తీసుకెళ్తుంది థౌజండ్ బై దిస్ సింప్లిఫై చేశాను ఇది నాకు సిఎన్ వాల్యూ సిఎన్ క్యాలిక్యులేట్ చేయడం తర్వాత నెక్స్ట్ డిఎన్ క్యాలిక్యులేట్ చేయాలి డిఎన్ ఫార్ములా రాస్తాను టూ బై ఎన్ పై సి జీరో టు ఎల్ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ఇంటూ డిఎక్స్ నాకు ఎల్ వాల్యూ ఎంత టెన్ జి ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాం మన ప్రాబ్లంలో ప్రాబ్లం నుంచి రాసుకునేది ఎంత జీరో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగానే జి ఆఫ్ ఎక్స్ జీరో రాస్తే డిఎన్ వాల్యూ ఎంత జీరో ఇప్పుడు వచ్చి నేను సిఎన్ డిఎన్ తీసుకెళ్ళి మనకి ఈక్వేషన్ టూ ఉంది కదా మీకు స్టార్టింగ్లో ఇక్కడ ఈక్వేషన్ వన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ వన్ రాసిన తర్వాత మనకి
మన ఈక్వేషన్ వన్ జనరల్ ఫార్ములా రాసుకున్న తర్వాత ఎల్ ఈక్వల్ టు 10 సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఈ ఫార్ములా వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 2 అంటాం. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. సో ఈ ఫార్ములాలో ఏం చేస్తామంటే మనం సిఎన్ వాల్యూ డిఎన్ వాల్యూని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఈ ఫార్ములాలో మనం సిఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం డిఎన్ వాల్యూ. సిఎన్ ప్లేస్లో ఈ వాల్యూ రాస్తారు, డిఎన్ ప్లేస్లో జీరో రాస్తే జీరో అయిపోతుంది. సో ఇది మనకు కావాల్సిన డిస్ప్లేస్మెంట్. సో మీరు వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ అది వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ ఐడెంటిఫై చేయాలి అంటే ఉండాల్సిన టర్మ్స్ అంటే స్ట్రింగ్ ఆర్ స్ప్రింగ్ ఆర్ డిస్ప్లేస్మెంట్, ఇవి కనుక కనిపిస్తే వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ అని చెప్తారు. ఇంకోటి మీరు ఈ ప్రాబ్లం చేయడానికి మీరు ఇచ్చిన ప్రాబ్లం నుంచి త్రీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. త్రీ వాల్యూస్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వాల్యూ ఏంటంటే లెంత్. ఇచ్చిన ప్రాబ్లం చదివి లెంత్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు జీరో నుంచి టెన్ అంటే లెంత్ టెన్ అని, అంటే ఎల్ వాల్యూ టెన్. ఫస్ట్ ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత సెకండ్ వాల్యూ ఎఫ్ఆఫ్ఎక్స్. ఎఫ్ఆఫ్ఎక్స్ అంటే ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్, అంటే పొజిషన్. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో షేప్ అంటే మనకు ఒక షేప్ డిఫైన్ చేస్తాం, అంటే దాని యొక్క పొజిషన్ డిఫైన్ చేస్తున్నాం అని. పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్. సో ఇది ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, అది ఎఫ్ఆఫ్ఎక్స్. సో తర్వాత రిలీజ్ చేసామన్నా వెలాసిటీ, రిలీజ్ చేసినప్పుడు వెలాసిటీ ఏమీ ఉండదు స్టార్టింగ్లో, కాబట్టి వెలాసిటీ ఎంత జీరో, అంటే జీఆఫ్ఎక్స్ వాల్యూ ఎంత జీరో. సో మీరు ఏ ప్రాబ్లం కంప్లీట్ చేయాలని ఇచ్చిన దాని నుంచి మీరు ఎల్ వాల్యూ ఎఫ్ఆఫ్ఎక్స్ జీఆఫ్ఎక్స్ రాసుకుని ఇచ్చిన ఫార్ములా రాసి ఫార్ములాలో సిఎన్ డిఎన్ క్యాలిక్యులేట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది.